హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మేజర్ కార్డ్స్ అండ్ మైనర్ కార్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ప్లే చేయాలి, కార్డ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కార్డ్స్ అనగానే, మేజర్ అండ్ మైనర్ కార్డ్స్ అనగానే చాలామంది మాకు తెలుసులే అనే ఆలోచన కంపల్సరీగా వచ్చింది. ఎందుకంటే కార్డ్స్ చాలామందికి పరిచయం, 90 మెంబర్స్కి పరిచయమే ఉంటుంది కార్డ్స్, మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ యూట్యూబ్లో చూడవచ్చు, లేదంటే అంటే బుక్స్లో ఏ సందర్భం చూడవచ్చు. అయితే కార్డ్స్ తెలుసుకున్నంత మాత్రాన మనం చాలామందికి కార్డ్స్ తెలుసు కానీ వాటిని ఎలా ప్లే చేయాలో కూడా తెలిసి ఉండాలి. మెయిన్ కార్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఆ కార్డ్స్ని ఎలాగ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ కార్డ్స్ని మనం ఎలాగ ఏ టైంలో యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం కార్డేస్ తెలుసుకుంటే చాలా మంచిది. అయితే ఈరోజు మనం కార్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. తర్వాత కార్డ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, మెట్రో మీద కానీ లేదంటే రిధమ్ మీద కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అవి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కార్డ్స్ ప్రాక్టీస్ చేసే విధానం చాలామందికి తెలియకపోవచ్చు. కార్డ్స్ చాలామందికి 90% తెలుసు, కానీ ప్రాక్టీస్ చేసే విధానం 90% తెలియకపోవచ్చు. కనుక చూడండి, అలా ప్రాక్టీస్ చేసి చూడండి, మీ హ్యాండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత ఆ కార్డ్స్ని అలా యూజ్ చేసుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అంతకుముందు కొన్ని రాగాలు నేర్చుకున్నాం, కీస్ నేమ్స్ నేర్చుకున్నాము, తర్వాత రాగాలు నేర్చుకున్నాము, ఆ రాగాలను కూడా టైమింగ్లు ఎలా చేయాలో కూడా మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఆ రాగాల్లో నుంచే కార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. కార్డ్స్ని 3 టైప్లో క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఎలా అంటే, మనం అంతకుముందు శంకరాభరణ రాగం చేసాం, తర్వాత నటభైరవి రాగం చేసాం, తర్వాత తోడి రాగం కూడా చేసాం. నేను అంతకుముందు ఒక లెసన్స్లో చెప్పాను మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ ఎలా క్రియేట్ అవుతుంది, మేజర్ మైనర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అనే దాని గురించి మీకు పరిచయం చేశాను. అయితే ఈరోజు మనం శంకరాభరణ రాగం తీసుకుందాం. ఏ రాగం అయితే ప్లే చేస్తున్నామో ఆ రాగంలో నుంచి, అంటే సా ఘ ప, ఇప్పుడు శంకరాభరణ రాగం ఉంది మనకు బాగా పరిచయం అయిపోయింది. ఇప్పుడు చూస్తే మనకు శంకరాభరణ రాగం కనిపిస్తుంది. ఈ రాగంలో నుంచి సా రీటు ఘాటు మావన్ ప ధాటు నీటు పైస అనేది కోడ్ మనకు తెలుసు. ఇప్పుడు ఈ సరిగమ పదనిసలో ఈ రూట్లో సా ఘ ప, ఈ కార్డు అనే కార్డ్ అనగానే 3 కీస్ని మనం ఒకేసారి ప్లే చేసినప్పుడు కార్డ్ అని పిలుస్తారు. 3 కీస్ని 1 టైం ఒకే టైంలో ప్లే చేయాలి. అలాగా ఒక్కొక్క టైంలో కదా, ఇట్లా కాదు ఒకే టైంలో ఇలా ప్లే చేసినప్పుడు కార్డ్ అని పిలుస్తారు. మేజర్ కార్డుకి మనకి గుర్తు ఏంటంటే, ఇప్పుడు మేజర్ రూట్లో మనం తీసుకున్నాం కదా, శంకరాభరణ రాగం తీసుకున్నాం. ఆ రాగంలో నుంచి సా ఘ ప మనం ఆ నోట్స్ని ఒకేసారి ప్లే చేసాం అనుకోండి, మేజర్ కార్డ్ అంటారు. ఇప్పుడు ఇదే రాగం నటభైరవి రాగం తీసుకున్నాం అనుకోండి, నటభైరవి రాగంలో కూడా సా ఘ ప అనే నోట్స్ని సా ఘ ప, అంటే నటభైరవి రాగంలో ఏమొస్తుంది మనకి, ఘ వన్ వస్తుంది, శంకరాభరణ రాగంలో ఘా టూ వస్తుంది. ఘా టూ వచ్చే ప్రతి రాగం కూడా మేజర్ కింద వచ్చేస్తుంది. సా ఘా టూ ప మేజర్ కార్డు. అదే మైనర్ అనుకోండి,
జస్ట్ మైనర్కి మేజర్కి మనకు వ్యత్యాసం ఏంటంటే సా పా సేమ్ ఉంటుంది, మధ్యలో మిడిల్లో గా టూ పెడితే మేజర్, గా వన్ పెడితే మైనర్, అంతే. చాలా ఈజీ. గా టూ పెడితే మేజర్, కొంచెం గా వన్కి వెళ్ళాం అనుకోండి మైనర్, మేజర్ మైనర్. అలాగే మనకి ఒక మేజర్ కార్డ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి ఆటోమేటిక్గా మైనర్ కార్డ్స్ కూడా వచ్చేసింది, ఎందుకంటే జస్ట్ మిడిల్ నోట్ మార్చుకుంటే సరిపోయింది. చూడండి, మేజర్ మైనర్ ఇలాగా మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ ఇలాగా మనకి క్రియేట్ అవుతుంది. తర్వాత సరిగమలో రాగంలో సాఘాపా చూసుకుంటే కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు. రెండో విధానం ఏంటంటే కౌంట్ చేయటం ద్వారా కూడా మనం కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మరొకసారి గమనించండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 నోట్స్ మనకు మొత్తం 12 ఉన్నాయి కదా ఆక్టులో, జస్ట్ మనం 8 నోట్స్ తీసుకుంటున్నాం. పా వరకు కౌంట్ చేసుకుంటే 1, 2 రూట్ కాదు, ఇప్పుడు డైరెక్ట్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 8 మనకి 5 కావాలి, 1, 5, 8 మేజర్ కార్డ్, 1, 5, 8 మేజర్ కార్డ్, 1, 4, 8 మైనర్ కార్డ్. ఏ రూట్లో అయినా సరే, ఎగ్జాంపుల్ సి షార్ప్ రూట్లోకి వెళ్ళాం అనుకోండి, 1½ స్కేల్లోకి వెళ్ళాం అనుకోండి, సేమ్ అంతే వచ్చింది, 1, 2, 3, 4, 5 1, 5, 6, 7, 8 1, 5, 8 మేజర్ కార్డు. ఇంకా కౌంట్ చేయాల్సిన పని కూడా ఉండదు. మేజర్గా మనం కార్డు క్రియేట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ మిడిల్ నోటు గా వన్ మీదకి మార్చామనుకోండి, ఎఫ్ నుంచి ఈలోకి షిఫ్ట్ అయ్యామనుకోండి మైనర్, అంటే 1, 5, 8 మేజర్, 1, 5, 8 మేజర్, 1, 4, 8 మైనర్, మేజర్ మైనర్. అలాగా ప్రతి స్కేల్లో కూడా అలా కౌంట్ చేసుకుని కార్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కార్డ్ పరిచయం చేసుకోవడానికి, మనం కార్డ్ పరిచయం తర్వాత ఇంకొకటి, కార్డ్ పరిచయం తర్వాత మనం ఎలా తీసుకోవాలంటే, కార్డు అంటే సాగాపా అని పిలవకూడదు మనం, ఎందుకంటే జస్ట్ మనం కార్డ్ క్రియేషన్ చేసుకోవడం కోసం అట్లా మనం యూజ్ చేసుకున్నాం. మనకి కార్డు చూడంగానే ఇప్పుడు సి మేజర్ కార్డ్ అనగానే మనకు గుర్తురావాల్సింది ఏంటంటే సిఈజి అనే అక్షరాలు నోట్స్ గుర్తురావాలి. సి మేజర్ అనగానే సిఈజి, సి మైనర్ అనగానే సి డి షార్ప్ జి. ఓకే, అలాగా ఇట్లా మేజర్ 12 కార్డ్స్, మైనర్ 12 కార్డ్స్ కలిపి 24 కార్డ్స్. ఈ 24 కార్డ్సే ఎన్ని పాటలకైనా ఇవి కార్డ్స్ యూజ్ అవుతుంది. వీటిలో కొంచెం డిఫరెంట్గా మేజర్ 6th కార్డు, మేజర్ 7th కార్డు, అట్లా 9th కార్డ్స్ ఇవి ఉంటాయి. తర్వాత మనం నేర్చుకుందాం, ఫస్ట్ ప్లెయిన్గా మనం కార్డేషన్స్ నేర్చుకుంటే తర్వాత వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. తర్వాత మూడో విధానం ఏంటంటే కార్డు తెలుసుకోవాలంటే ఫస్ట్ సరిగమల మీద సాగాపా అనేది ఏ రూట్లో అయితే సాగాపా ఉందో అవి మనం తీసుకుని ప్లే చేసినప్పుడు అది కార్డ్ అంటారు. అంటే ఏ రూట్లో అయితే మనం ప్లే చేస్తున్నామో, ఎగ్జాంపుల్ ఎఫ్లోకి వెళ్ళా, ఎఫ్లోకి వెళ్ళా మేజర్ శంకరాభరణం తీసుకున్నా సా ఘ పా. ఇప్పుడు ఎఫ్లో ఉన్నాం కాబట్టి ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్, ఎఫ్ మేజర్, ఇట్లా ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కార్డు. అలాగా ప్రతి రూట్లో కూడా మనం తీసుకుంటాం, సి మేజర్, సి షార్ప్ మేజర్, డి మేజర్. మనము ఈ కార్డ్స్కి ఎలా ఫింగర్స్ చేయాలంటే 3, 1, 1, 2, 3 ఈ 3 ఫింగర్స్ మాత్రం యూజ్ చేయాలి కార్డ్కి, 1, 2, 3 ఎందుకంటే 5th ఫింగర్ కూడా యూజ్ చేయాల్సి వచ్చింది ఫుల్ కార్డ్ ప్లే చేసినప్పుడు. 5th ఫింగర్ 1, 2, 3 5th ఫింగర్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఫుల్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఎలా ప్లే చేసుకోవచ్చు, ఫస్ట్ మామూలు కార్డుగా మనం పరిచయం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫుల్ కార్డ్ కూడా మనం ప్లే చేసుకోవడానికి 5th ఫింగర్ వాడుకోవచ్చు మనం. అయితే ప్రతి కార్డుకి 1, 2, 3నే గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3 చూడు, సి షార్ప్ మేజర్కి 1, 2, 3 ఫింగర్స్ నేమ్స్, 1, 2, 3 డి మేజర్ అనుకో 1, 2,
త్రీ డి షార్ప్ మేజర్ 1 2 3 ఈ మేజర్ 1 2 3 అట్లాగా మైనర్కైనా మేజర్కైనా ఈ త్రీ ఫింగర్స్ యూజ్ చేసుకోవాలి. ఫుల్ కార్డ్కి వచ్చినట్టు ఫిఫ్త్ నోట్ ఫిఫ్త్ ఫింగర్ కూడా మనం ఉపయోగిస్తాము. అలాగా తర్వాత ఇంకొక విధానం కార్డ్ తెలుసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సి దగ్గరికి వద్దాం మనం చూడండి. మేజర్కి మేజర్ ఇప్పుడు మనం ప్లే చేస్తున్న కార్డు ఏం కార్డో తెలియాలంటే తెలుసుకోవాలంటే ఒకటి సరిగమలో తెలుసుకోవచ్చు, రెండోది కౌంట్ చేసుకుని తెలుసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 ఇలా తెలుసుకోవచ్చు. మూడో విధానం ఏంటంటే మేజర్ కార్డ్కి మనం ప్లే చేసినప్పుడు గ్యాప్ చూడండి 1 2 3 త్రీ గ్యాప్స్ వస్తుంది, త్రీ కీస్ వస్తాయి మనకి సస్టెండ్. ఈ సైడ్ 2 వస్తుంది మేజర్కి. ఎలా కూడా మనం తెలుసుకోవచ్చు కార్డు మనం ఏ కార్డు ప్లే చేస్తున్నాం అనేది. అనే మైనర్కి వెళ్ళాం అనుకోండి ఇటు 2 ఈ సైడ్ 3 వస్తాయి నోట్స్. ఇలా కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 వచ్చినాయి అనుకోండి 2 ఫింగర్స్కి మధ్యలో వచ్చినటువంటి నోట్స్, 3 వచ్చినాయి అనుకోండి ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 2 వచ్చినాయి అనుకోండి మేజర్గా గుర్తుపెట్టుకోవచ్చు, మేజర్గా మనకు తెలిసిపోయింది. అదే మైనర్కి వెళ్ళాం అనుకోండి ఈ సైడ్ 2 ఈ సైడ్ 3 వస్తుంది 1 2 3 1 2 1 2 3 ఇలా ఇలా కూడా మనం కార్డ్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఈ కార్డ్స్ మనకి ఎలా గుర్తు మైండ్లో ఉండిపోవాలి, మొత్తం 24 కార్డ్స్ మైనర్ 12 మేజర్ 12 మైండ్లో ఉండిపోవాలి. ఈ కార్డ్సే మనకి సాంగ్స్కి అన్నిటికీ ప్రేయర్ కార్డ్స్ కానీ సాంగ్స్ కానీ అన్నిటికీ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు కామెంట్స్ పెట్టారు ఘావన్ ఉంటే మైనరు ఘాటు ఉంటే మేజర్ అని చెప్పారు కదా. కొన్ని రాగాలకి ఘాటు గావన్ ఉండదు. ఎగ్జాంపుల్ మధ్యమావతి రాగం ఉంది సరిమ్మ పనిస అని ఉండింది, అంటే సరిమ్మ గా లేదు వన్ లేదు టూ లేదు, మరి దానికి ఎలా ప్లే చేయాలని అడిగారు. చాలా మంచి ప్రశ్న. అయితే ఘా వన్ ఉంటే మైనర్ ఘాటు ఉంటే మేజర్, ఘా వన్ కానీ ఘా టూ అని లేదనుకోండి అప్పుడు మా వన్ తీసుకుంటాం, అంటే సా రి మా ప ని సా వచ్చింది కదా సా మా ప తీసుకుంటాం. ఈ కార్డ్ పేరు ఏంటంటే సస్టెన్ 4 అని పిలుస్తారు. అంటే చూడండి ఈ మధ్యలో 1 2 3 4 కీస్ సస్టెన్ ఉన్నాయి కాబట్టి సస్టెన్ 4 అని పిలుస్తారు. ఇప్పుడు సర్వయుగాల్లో సజీవుడు అనే సాంగ్ ఈ కార్డ్ మీదే ప్లే అవుతుంది, మేజర్ కాదు మైనర్ కాదు అది సస్టెన్ 4 అంటారు. ఇది ఒక కార్డు. ఇలా మనకి సందర్భాన్ని బట్టి కూడా మనం కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్గా జనరల్గా అంటే మేజర్ అండ్ మైనర్ కార్డ్స్ మనం బాగా నేర్చుకుని అవి మన మైండ్లో ఫిక్స్డ్ అయిపోవాలి. అవి మన మైండ్లో ఫిక్స్డ్ అయిపోయిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేసే విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. చెప్పాను కదండి స్టార్టింగ్లో మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ చాలామందికి తెలుసు, 90% తెలుసు. కొత్తగా కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసే విధానం 90% తెలియకపోవచ్చు. ఎందుకంటే కార్డ్స్ తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను మెట్రో మీద కానీ లేదంటే రిధమ్ మీద కానీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాంపుల్ ఈ కార్డ్స్ని 3 టైప్లో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైపు 4 బీట్స్కి 1 టైం ప్రాక్టీస్ ప్లే చేయాలి, 4 బీట్స్కి 1 టైం. ఎగ్జాంపుల్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4
టైమ్స్ ప్లే చేయాలి. అంటే 1 డౌన్ చేయాలి, 2 అప్ చేయాలి, 1 2 3 డౌన్ చేయాలి, 3 4 ఓకే, 1 2 3 4 అంటే 4 బీట్స్కి 2 టైమ్స్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం ఇందాక మనం ప్లే చేసాం కదా, 4 బీట్స్కి 1 2 3 4. ఇది ప్రేయర్ కార్డ్స్కి యూజ్ చేస్తారు. ఈ కార్డ్స్ ప్రేయర్ కార్డ్స్ లీడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ టైప్ మనం చేసేది సాంగ్స్లో, ప్రతి సాంగ్స్లో కూడా సెకండ్ టైప్ ఈ టైప్ ఏ అవుతుంది, 1 2 1 2 3 4 1
1 2 3 4 1 2 3 4 ఎలా వస్తుంది చూడండి. చూడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఎలా చేయాలి? టాప్ టైప్ వచ్చేసి వన్ బీట్కి వన్ టైం ప్లే చేయాలి. 1 2 3 4 1 2 3 4 ఈ విధానం ఎందుకు ఉపయోగిస్తారంటే వర్షిప్ చేసేటప్పుడు ఎక్కువగా ఫాస్ట్గా వర్షిప్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అలాగా స్ట్రింగ్స్ పెట్టుకుని ప్లే చేయొచ్చు. అట్లా మనం ఈజీగా ఈ 3 టైప్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా మెట్రోమ్ పెట్టుకుని రిధంలో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ కార్డ్స్ పరిచయం చేసుకుని ఆ కార్డ్స్ని మెట్రోమ్ పెట్టుకుని 1 2 3 4 1 2 3 4 అలాగా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ టైప్ అదే మెట్రోమ్ మీద 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అలా చేయాలి. 3 టైప్స్లో 1 2 3 4 అలాగ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే దీనికి రిధమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని 90 కాంటి స్టార్ట్ చేసి ఇంచుమించుగా 160-180 టెంపో మీద ఒక్కొక్క 10 పాయింట్స్ 5 పాయింట్స్ 10 పాయింట్స్ అట్లా పెంచుకుంటా 1 2 3 4 సెకండ్ టైప్ థర్డ్ టైప్ అట్లా 10 పాయింట్స్ మనం పెంచుకుంటా ఇప్పుడు నేను 90 నుంచి 100కి వెళ్తున్నా 1 2 3 4 అట్లా మళ్ళీ 10 పాయింట్స్ పెంచుతున్నాను 110 సెకండ్ టైప్ థర్డ్ టైప్ అట్లా మనం టెంపో పెంచుకుంటా ఇంచుమించుగా 160, 170, 180 వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను 160లో చేస్తున్నాను.
160 by 10 టెంపో. సెకండ్ టైప్ థర్డ్ టైప్ సి మేజర్ సి షార్ప్ మేజర్ డి మేజర్ డి షార్ప్ మేజర్ major F major F sharp major G major G sharp major A major A sharp major B major C major C sharp major D major D sharp major F major F sharp major G major D sharp major A major A sharp major D major C major C sharp major D major D sharp major F major F sharp major D major D sharp major A major A sharp major D major తర్వాత ఇంకా ఇలా కార్డ్స్ మనం ప్లే చేయటం వల్ల కార్డ్స్ నేర్చుకోవటం వల్ల కూడా మనకు చాలా ఇంప్రూవ్ అవుతుంది, హ్యాండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ టైం ఈ కార్డ్స్ని షార్ట్ కట్లు కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ మేజర్ అండ్ మైనర్ కార్డ్స్ని, అంటే ఒక కార్డు 3 టైప్స్లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది జనరల్గా ఇప్పుడు సి మేజర్ ఇలా ప్లే చేస్తాను కదా, సి మేజర్ ఎలా ప్లే చేస్తున్నాం మనం, ఇలా ప్లే చేస్తున్నాం సి మేజరు. అదే ఇదే కార్డ్ని సెకండ్ అంటే షార్ట్ కట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సి మేజర్ని మనం ఇలా ప్రాక్టీస్ చేశాం కదా, ఇదే కార్డ్ని జస్ట్ జీ నోట్ని మనం డౌన్కి తీసుకుంటాం, జీ నోట్ని ఇక్కడ తీసుకుని డౌన్లో తీసుకుని ప్లే చేస్తాం. సిఈజీ కదా, ఇప్పుడు జీసీఈ ప్లే చేస్తాం. దీన్ని షార్ట్ కట్లో సెకండ్ టైప్ కార్డ్స్ ఎక్కువగా మనం తర్వాత ఇది మనం నేర్చుకోవాలి. 3 టైప్ కార్డ్ కూడా ఉండిద్ది, అది కూడా నేర్చుకుంటే మంచిది. ఫస్ట్ సెకండ్ టైప్ 3 టైప్ అంటే సిఈజీ ఫస్ట్ టైప్, జీసీఈ సెకండ్ టైప్, ఈజీసి థర్డ్ టైప్. 3 సి మేజరే, సి మేజరే. అయితే షార్ట్ కట్ కార్డ్స్ అంటారు వీటిని మనం దగ్గరలో, అవి మన సాంగ్స్ తర్వాతకి వెళ్ళినప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను. ప్రస్తుతానికి ఈ మేజర్ మైనర్ కార్డ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, రిధమ్లో బాగా టెంపోలో ప్రాక్టీస్ చేయండి. మీ హ్యాండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కార్డ్స్ కూడా నేను, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఎలాగా కార్డ్స్ ప్లే చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఈ రాగాల్లో సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, తర్వాత దాటు స్థాయి స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు, ఇంకా కొన్ని గమకాలు, ఇవన్నీ కూడా రాగాలపనలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుపోతాం, వన్ బై వన్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఈ కార్డ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కార్డ్స్ వలన చాలా యూజ్ అవుతుంది. మనం బాగా కార్డ్స్ నేర్చుకున్నప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్వి కూడా మనం ప్లే చేసుకోవచ్చు, చూచు కార్డ్స్ నేర్చుకుంటే. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో నేను టైమింగ్ వేసుకుంటా ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇట్లా చాలా చాలా వేరియేషన్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు కార్డ్స్ నేర్చుకుంటే. ఇలా చాలా చాలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా మనం రన్స్ ఈ కార్డ్స్ వల్ల ఇలాగ రన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ పియానో ప్లే చేసుకోవచ్చు. చాలా చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఇవన్నీ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కార్డ్స్ మీరు బాగా ప్లే చేయండి. ఈ కార్డ్స్ మీరు బాగా ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ టైం మనం ఇంకా కొన్ని లెసన్స్ మనం నేర్చుకుందాం, వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.